హమి తుమే బోలో బషి అంటే నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానని అర్థం. ఏంటి స్వప్న సడన్ గా బెంగాలీ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది ఏంటి అనుకుంటున్నారా? లేదండి, రీసెంట్గా నేను గోవా నుండి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తుంటే యాక్చువల్గా ట్రావెల్ చేసేటప్పుడు బోర్ కొడుతుందేమో అనుకున్నాను, కానీ నా పక్కనే ఒక బెంగాలీ ఆవిడ కూర్చున్నారు. అయితే తను వచ్చేటప్పుడు ఒక మంచి స్వీట్ క్యారీ చేస్తూ వచ్చిందండి. సో ఆ స్వీట్ని నాకు కూడా ఆఫర్ చేసింది, నేను కూడా తిన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ బెంగాలీ డిష్ మీకు చూపించడం కోసమే ఈరోజు ఫస్ట్ నేను ఇంట్రడక్షన్లో కొంచెం బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడాను అన్నమాట. మరి అదేంటో చూసే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో స్వప్న. మరి ఈరోజు మనం చేస్తున్న బెంగాలీ డిష్ లబంగ లత్తిక. అయితే మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ బౌల్ మైదా పిండి, అలాగే చిన్న బౌల్ నెయ్యి. ఈ డిష్లో కొంచెం నెయ్యి దండిగానే వేయాలి, అంటే ఎక్కువగా వేయాలి. అలాగే చిటికెడు ఉప్పు, ఎప్పుడైనా సరే స్వీట్స్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే రుచి చాలా బాగా ఉంటుందండి. సో కొంచెమే కొంచెం ఉప్పు, ఉప్పు కూడా వేసిన తర్వాత వీటిని చక్కగా కలుపుకోవాలి. నెయ్యిని పిండిలో చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి చేత్తో, సో ఇందులో మనం ఎక్కువగా నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. అయితే ఇందులో మటుకి నార్మల్ నీళ్ళు వేసుకోకుండా కొంచెం ఐస్ నీళ్ళు వేసుకోవాలి, అంటే చల్లగా ఉండే నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఐస్ ముక్కలు ఉన్నాయి, సో వీటిని ఇందులో కరిగిద్దాం. ఐస్ లేకపోతే గనక మామూలుగా చల్లగా ఉన్న నీళ్ళు వేసుకున్నా కూడా ఓకే. లేదు అంటే ఈ నీళ్ళని కొంచెం ఈ ఐస్ దాంట్లో వేసి కొంచెం నీళ్ళే, మరి ఎక్కువగా అవసరం లేదు, కొంచెం సరిపోతాయి. ఈ పిండిని మనం ఎలా తడుపుకోవాలంటే చపాతీ చేసేలాగా, చపాతీ చేస్తే వచ్చేలాగా తడుపుకోవాలి. సో ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి. సో ఇలా చల్ల నీళ్ళతో పిండిని తడుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం మధ్యలో పెట్టే స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. మరి స్టఫింగ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి, సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అస్సలు చక్కెర కలపని కోవా, అలాగే చక్కెర. మీ దగ్గర చక్కెర కలపని కోవా ఉంటే చక్కెర వేసుకోండి, ఒకవేళ ఆల్రెడీ చక్కెర కలిపిన కోవా అయితే అలాగే కుక్ చేసుకోండి. ఈ చక్కెర అంతా కోవాలో కరిగే వరకు మనం కుక్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడైతే ఆటోమేటిక్గా కరుగుతుంది. సో ఇలా లైట్గా కరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పు. అయితే జీడిపప్పుని మొత్తం ఇలాగే వేయకుండా కొంచెం లైట్గా క్రష్ చేసుకుందాం. ఇలా లైట్గా క్రష్ చేసుకుని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత బాదం పప్పు, వాటిని కూడా మనం లైట్గా క్రష్ చేసుకోవాలి. జీడిపప్పును అయితే లైట్గా చేసేస్తే సరిపోతుంది, కానీ బాదం పప్పుకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది కదా. సో ఇలా లైట్గా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేద్దాం. వేసి ఒకసారి కలుపుకోవాలి, చక్కెర కరగడం స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పొడి, సో ఇలాచి పొడి వేసాం కదా, ఇలాచి పొడి కూడా చక్కగా కరిగిన తర్వాత, సో ఇప్పుడు ఇందులో కొంచెం కిస్మిస్, కొంచెం కిస్మిస్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి.
ఇవన్నీ చక్కగా ఇందులో ఉన్న వేడికి ఉడికిపోతాయి. అలాగే కోవా చక్కెర బాగా కరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లగా అయిపోవాలి. ఇక్కడ మన కోవా మిశ్రమం ఉంది చూడండి, చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అలాగే ఇందాక పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మరి పెద్దగా కాదు కొంచెం చిన్నగా కొంచెం చిన్న సైజులో ముద్ద తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె కూడా వేడి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి నూనె వేడిగా అవుతుంది, ఈ లోపల మన పని కూడా అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకున్న చపాతీలో మనం చేసి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఇట్ సైడ్ ఫోల్డ్ చేశాక ఇంకొక సైడ్ ఒక చిన్న బౌల్లో కొంచెం నీళ్లు తీసుకొని ఇలా లైట్గా వాటర్ అద్దుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత లవంగ అంటే లవంగం, మనం లవంగ అంటాం కదా, వాళ్ళు లవంగ అంటారనమాట. సో ఇప్పుడు లవంగాని ఇలా ప్రెస్ చేసుకోవాలి. జస్ట్ వీటిని లాక్ చేయడానికి లవంగాస్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. నాలుగు సైడ్లు నాలుగు లవంగాలు ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో నాలుగు అయితే సరిపోతాయి, కావాలి అంటే మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇలాగే మిగతా వాటిని చేసేసుకుందాం. సో నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు మటుకి ఆయిల్ చాలా చిన్న మంటలో ఉండాలి, చాలా తక్కువగా కాగి ఉండాలి, లేదంటే పైన మొత్తం మాడిపోతుంది. ఆ లేయర్స్ అనేది రాకుండా పైన మొత్తం మాడిపోతుంది కాబట్టి మంట మటుకి చిన్నగా పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన నూనెను పెట్టేస్తా. అలాగే ఇంకొక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అలాగే పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో చక్కెర వేసి కొంచెమే కొంచెం నీళ్లు వేసి చక్కెర పాకం చేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు అయితే మళ్ళీ చాలా టైం పడుతుంది, కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకా కొంచెం లైట్గా వేడవ్వాలి నూనె. అలాగే ఇక్కడ మనం చక్కెర పాకం చేసుకుంటున్నాం కదా, ఒక్కసారి కలుపుకుందాం. సో ఇక్కడ నూనె వేడిగా ఉంది కదా, ఈ వేడి సరిపోతుంది, మరి ఎక్కువ వేడి మటుకి ఉండకూడదు. సో ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని మెల్లిగా నూనెలో వేసుకుందాం. ఈ లవంగా లతికాలని నూనెలో వేసిన తర్వాత చిన్న మంట, చాలా చిన్న మంట పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి, అలాగే చక్కెర పాకం కూడా కరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా చక్కెర పాకం ఎక్కువగా కలపకూడదు, ఒకసారి కలిపితే సరిపోతుంది. సో వీటిని కూడా కొంచెం స్టవ్ తక్కువ చేసుకుందాం. ఇక్కడ చక్కెర పాకం రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. అలాగే మన లతికాలు కూడా ఒక సైడ్ రెడీ అయిపోయాయి, రెండో సైడ్ చక్కగా వేగుతున్నాయి చూడండి. ఇలా మంచి కలర్ వచ్చిందంటే తీసేయచ్చు, రెండో సైడ్ కూడా ఇలాగే చక్కగా బ్రౌన్ కలర్ రావాలి. ఈ లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నాప్కిన్ వేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రై అయిపోగానే తీసి ఇందులో వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేయాలి.
So, ఇప్పుడు వీటిని కూడా తీసి చక్కెర పాకంలో వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉన్నాయి కదా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, ఇవి అంత బాగుంటాయి. సో వీటిని కూడా ఇందులో వేసేసి సో రెండు వైపులా చక్కెర పాకం పట్టుకోవాలి కదా, అందుకని ఇలా పైన కొంచెం వేసామనుకోండి చక్కగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు లేదంటే ఒక స్పూన్ తీసుకొని చక్కెర పాకంని ఇలా పైనుండి వేయండి. వావ్, చూడడానికి చాలా బాగున్నాయి కదా, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, ఎందుకంటే మనం పిండిలో నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడడానికి అయితే భలే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మనం ఫైనల్ ప్లేటింగ్లో పెట్టలేము కాబట్టి ముందు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవన్నిటిని ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక టాంగ్ తీసుకొని మన లవంగా లతికాల్ని పెట్టేద్దాం. ఎవరైనా సరే, ఎవరు ముందైనా సరే ఇవి తీసుకెళ్ళి పెడితే తినకుండా ఉంటారా అండి? ఎవరు ఉండరు కదా, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఎందుకు ఆలస్యం, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. లవంగా లతిక తయారు చేయ విధానం, ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, నెయ్యి, ఉప్పు, కొన్ని చల్లనీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో కోవా, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచి పొడి, కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకుని మధ్యలో కోవా స్టఫింగ్ పెట్టుకుని నాలుగు వైపులా మలుచుకొని లవంగాలతో లాక్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని చక్కెర పాకంలో డిప్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుంటే నోరూరించే బెంగాలీ స్వీట్ లవంగా లతిక రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/ETV Abhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV Abhiruchi లో మళ్ళీ చూసేయండి. చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన లవంగా లతిక ఎంత బాగున్నాయి, ముందు చెప్పినట్టుగానే వచ్చాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి ఎపిసోడ్ లో ఒక మంచి రెసిపీతో ఎప్పటిలాగానే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.